Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారంలో గుడ్ న్యూస్ చెబుతా. ఆలీకి జగన్ బంపర్ ఆఫర్. ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ప్రతి నిర్ణయంలోనూ సామాజిక సమీకరణాలను పక్కాగా పాటిస్తున్న సీఎం ఇప్పుడు అనూహ్య నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా 2019 ఎన్నికలలో వైసీపీలో చేరిన ఆలీ పార్టీ తరఫున ప్రచారం చేశారు. అయితే సినీ ఇండస్ట్రీ సమస్యలపైన చర్చల వేళ ఆలీకి సీఎంఓ నుంచి సమాచారం అందింది. సీఎంను కలిసేందుకు రావాలని ఆహ్వానించారు. చర్చల కోసం పిలిచి ఉంటారని భావించిన ఆలీకి సీఎం జగన్ ఊహించని ఆఫర్ ఇచ్చారు. మరో వారంలో కలుద్దాం, గుడ్ న్యూస్ చెబుతానంటూ చెప్పినట్లుగా విశ్వసనీయ సమాచారం. దీని ద్వారా జగన్ ఆలోచన ఏంటనేది స్పష్టత వచ్చింది. ప్రత్యేకంగా ఆలీని పిలిచి సీఎం జగన్ చెప్పడం ద్వారా పదవి ఇవ్వబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నామినేటెడ్ పదవులు ఖాళీ లేవు, మంత్రివర్గ విస్తరణలో ఛాన్స్ లేదు. అయితే ఈ ఏడాది జూలైలో ఏపీ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అందులో విజయసాయిరెడ్డి, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు ఉన్నారు. వారిలో విజయసాయిరెడ్డికి తిరిగి వైసీపీ నుంచి రెన్యువల్ అయ్యే అవకాశం ఉంది. ఇక బీసీ కోటాలో యాదవ వర్గానికి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఇక 3వ స్థానం మైనారిటీ వర్గానికి ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అందులో భాగంగా ఆలీని రాజ్యసభకు వైసీపీ నుంచి పంపాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. అదే విషయాన్ని సీఎం జగన్ ఆలీకి పరోక్షంగా వెల్లడించినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆలీకి మైనారిటీ కోటాలో ఇవ్వడం ద్వారా రాజ్యసభకు మైనారిటీని పంపిన ఘనత తెలుగు రాష్ట్రాల్లో వైసీపీకి దక్కుతుందని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఆలీకి జనసేన అధినేత పవన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అయితే ఆలీ వైసీపీలో చేరిన తరువాత వారిద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్లుగా ప్రచారం సాగింది. కానీ తమ మధ్య ఎటువంటి గ్యాప్ లేదని కొద్ది కాలం క్రితం ఒక ఫంక్షన్లో కలిసిన సమయంలో వారిద్దరూ సంకేతాలు ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన మోహన్ బాబు సైతం పార్టీ కోసం ప్రచారం చేశారు. పార్టీ అధికారంలోకి వస్తే మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ లేదా రాజ్యసభ ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ మోహన్ బాబు మాత్రం తానెప్పుడూ పదవులు కోరుకోలేదని స్పష్టం చేశారు. కాగా మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలో బీజేపీలో చేరతారా అనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పలేనంటూ దాటేశారు. అప్పటి నుంచి మోహన్ బాబు సీఎం మధ్య గ్యాప్ వచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగుతోంది. సినీ సమస్యల విషయంలోనూ ఎక్కడా మోహన్ బాబు ప్రమేయం లేదు. సీఎం స్వయంగా చిరంజీవిని ఆహ్వానించి చర్చలు చేశారు. సమస్యల పరిష్కారం చిరంజీవి ద్వారానే జరిగిందనే ప్రచారానికి అవకాశం కల్పించారు. ఇక ఇప్పుడు మోహన్ బాబును కాదని ఆలీని ఏకంగా రాజ్యసభకు పంపడం ద్వారా జగన్ భారీ షాక్ ఇచ్చినట్లేననే చర్చ అప్పుడే టాలీవుడ్లో మొదలైంది. 2019 ఎన్నికలలో ఆలీ వైసీపీ నుంచి పోటీ చేయాలని భావించినా అవకాశం దక్కలేదు. ఆ సమయంలోనే భవిష్యత్తులో కొంతమందికి అవకాశం దక్కుతుందంటూ సీఎం జగన్ నాడు హామీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలలో భాగంగా మైనారిటీకి రాజ్యసభ కేటాయించడం ద్వారా మైనారిటీ వర్గాలలో పార్టీ మైలేజీ పెరుగుతుందని జగన్ అంచనాగా తెలుస్తోంది. తాజాగా మండలికి డిప్యూటీ చైర్మన్గా మైనారిటీ మహిళను నియమించారు. ఇక ఇప్పుడు మైనారిటీ కోటాలో ఆలీని రాజ్యసభకు పంపడం ఖాయమనే ప్రచారం పార్టీలో మొదలైంది. దీనిపైన రానున్న వారం 10 రోజుల్లో అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.